హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరు వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేయాలని చెప్పేసరికి మెహబూబ్ గంగవల్ పేర్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ గంగవ్ని నాబిల్ చీఫ్గా అయితే నామినేట్ చేయడం జరిగింది. ఈ విషయం పైన గంగవ్వ, నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటుంటే సారీ, కానీ నా రీజన్స్ అయితే వ్యాలిడ్గానే ఉన్నాయని చెప్తాడు. అరే అరే వదిలేరా ఆ విషయం అంటూ వదిలేస్తారు. ఇక అలానే నాబిల్ ఇక మెహబూబ్ దగ్గరికి కూడా వచ్చి హక్ చేసుకొని సారీ చెప్తూ ఉంటాడు. ఒరే ఇదంతా గేమ్ వర్క్, ఏను ఎక్కువ పెద్దగా సీరియస్గా తీసుకోమాక, తర్వాత మనం నార్మల్గా ఫ్రెండ్స్గానే ఉందాము అని అంటే, ఆ ఓకే నేనేమీ అనుకోవడం లేదు, ఇక్కడ ఎమోషన్స్ ఏమీ పెట్టుకోకూడదు, ఇక్కడ మనం గేమ్ స్టార్ట్ చేస్తాం, ఇకపైన ఎలా ఉంటుందో చూద్దాం, ఇంక ఇవన్నీ పట్టించుకోకూడదు, ఎమోషన్స్కి వెళ్ళకూడదు, ఇది గేమ్ లానే చూడాలి అంటూ ఇద్దరు హక్ చేసుకుంటూ ఉంటారు. ఇక వెంటనే వారిద్దరూ అంత ఎమోషనల్ అవ్వడం చూసి ఇక పక్కనే ఉన్న మణికంఠ కూడా మెహబూబ్ని హక్ చేసుకోవడం జరుగుతుంది. మరొకవైపు గౌతమ్ యశ్వినితో డిస్కస్ చేస్తూ ఉంటారు. గంగవ్వ అలా అనడంలో తన తప్పలేదు, ఎందుకంటే వయసు అయిపోయిన ఆవిడ, ఆవిడకి అలా ఆకలితో ఉండడం అనేది సాధ్యం కాదు, అలా ఆవిడ మనసులో ఏముంటుందో అదే బయటకు చెప్తుంది, కాబట్టి ఆవిడ కోసం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పనే లేదు అంటూ గౌతమ్ చెప్తూ ఉంటాడు. మరొకవైపు హరితేజ కూడా ఇక్కడ ప్రేరణతో డిస్కస్ చేస్తూ ఉంటుంది. గంగవ్వ అసలు ఆట ఆడగలదని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ తను సండే వీకెండ్లో ఏమైనా టాస్క్లో పర్ఫామ్ చేసిందో తన దగ్గర నుండి అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఈరోజు గంగవ్వని అయితే ఫుల్గా వైల్డ్ కార్డ్స్ అంతా ప్రశంసిస్తూ కనిపిస్తున్నారు.